ఈరోజు మన సమాజంలో చూసుకుంటే చాలా మంది యూత్ చాలా మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి యూత్ వరకు కూడాను ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, నేను సైతం చేయగలను, నాకు సాధ్యమే, నాకు ఇది అవుతుంది అన్న ఆలోచనలో ఉన్నారా? నేనా అంత బాగా మాట్లాడలేనే, నేనా స్టేజ్ నుంచి మాట్లాడలేనే, నేనా అంత బాగా చేయలేనే, నేనంత సాధించలేనే, నాకు అంత పెద్ద జాబా రాదే, నా వల్ల కాదే, ఈ ఆలోచనలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఎందుకని ఇలాంటి ఆలోచనలు మనలో ఎలా వచ్చేసాయి, ఎక్కడి నుంచి వచ్చేసాయంటే ఏ సమాజంలో అయితే మనం జీవితం గడుపుతున్నారో ఆ సమాజం నుంచే మనకి ఆలోచనలు వచ్చాయి. నేను చెయ్యలేను, ఇది కష్టము, ఇది సాధ్యమేమీ కాదు, ఇది అంత ఈజీ ఏమీ కాదు అన్న ఆలోచన ఎలా? చిన్నతనం నుంచి తల్లిదండ్రులు మాట్లాడే మాటలు కానివ్వండి, ఉపాధ్యాయులు మాట్లాడే తెలిసి తెలియ చేసే సంభాషణ కానివ్వండి, ఇరుగు పొరుగు వారి మాటలు కానివ్వండి, నెమ్మది నెమ్మదిగా కొన్ని ఆలోచనలు కల్పించాయి, దానివల్ల నేను చేయలేనేమో అన్న ఆలోచన. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఒక విద్యార్థిని మనం చూస్తున్నాం. ఇతను సెకండ్ క్లాస్ స్టూడెంట్, చాలా క్లవర్. ఒకసారి ఒక ఎగ్జామ్ లో మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి. ఆ మార్క్స్ చూసి టీచర్ అంటుంది, ఎరా నువ్వు మ్యాథ్స్ లో చాలా వీక్ గా ఉన్నావు, నీ మ్యాథ్స్ చాలా వీక్ గా ఉంది అంటాడు. ఆ బాబు ముందే ఆలోచనలు ఉన్నాడు, అన్ని మార్క్స్ వచ్చాయా, తన ఫ్రెండ్తో కంపేర్ చేసుకుంటున్నాడు, ఇది బాగుంది, అన్నిట్లో మంచి మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి. ఆలోచనలో ఉన్న వ్యక్తికి ఒక మాట వినపడింది టీచర్ నుంచి, నువ్వు మ్యాథ్స్ లో వీక్ గా ఉన్నావు, నీ మ్యాథ్స్ వీక్ గా ఉంది. ఎప్పుడైతే ఈ డైలాగ్ విన్నాడో తన లోపలికి పోయి, నేను మ్యాథ్స్ లో వీకా, మ్యాథ్స్ లో నేను వీక్ గా ఉన్నానా అన్న ఒక ఆలోచన. సరే, ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో, మ్యాథ్స్ అంటే ఒక భయం, మ్యాథ్స్ అంటే అయిష్టత, మరియు మ్యాథ్స్ అంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నది, మ్యాథ్స్ క్లాస్ వింటున్నా కానీ ఇది నాకు అంత అర్థం కాదేమో అన్న భావన. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఏమైపోయిందంటే మ్యాథ్స్లో ఇంకా మార్క్స్ తగ్గిపోయాయి. ఎప్పుడైతే తగ్గినటువంటి ఆ మార్క్స్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఆ బాబు, వాళ్ళ మమ్మీ చూసి అంటుంది, చూసారండి మనవాడు మ్యాథ్స్లో బాగా డల్ అయిపోయాడు, చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి వీడికి అని అమ్మ అంటుంది. అప్పుడే వాళ్ళ మామయ్య, బాబు వాళ్ళ మామయ్య వచ్చి ఉంటాడు, అతను ఆ మాట అందుకని అంటాడు, మ్యాథ్స్ అంటే అది పెద్ద టాలెంట్ ఉన్నవాళ్ళు చేస్తారు, పెద్ద టాలెంట్ కావాలి మ్యాథ్స్ కావాలంటే అంటాడు. అంటే బాబుకి అర్థమవుతుంది, మ్యాథ్స్ అంటే టాలెంట్ ఏదో ఉండాలట, టాలెంట్ ఉంటేనే ఇది చేయగలుగుతారట. ఈ మాట మామయ్య అన్నాడో లేదా నాన్న అందుకని అంటాడు, మన పెద్దవాడు ఉన్నాడే, చిన్నవాడేమో కానీ పెద్దవాడు చాలా టాలెంట్ ఉంది, వాడు జీనియస్ మ్యాథ్స్లో అంటాడు. తనకి జీనియస్ క్లాస్ కావాలా, మా అన్నయ్య దగ్గర ఉంది, నా దగ్గర లేదా అన్న ఆలోచనలో డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ చివరికి అన్ని సబ్జెక్ట్లో మంచి మార్క్స్ వచ్చిన మ్యాథ్స్లో ఫెయిల్ స్టూడెంట్గా తయారైపోయాడు. ఎవరు తయారు చేశారు? ఒక క్లవర్ స్టూడెంట్ ఒక ఫెయిల్ స్టూడెంట్గా ఎలా తయారయ్యాడు, అలాంటి మైండ్ సెట్ ఎలా వచ్చింది, ఎందుకు? అది కష్టము, ఆ టాలెంట్ లేదు, అంత జీనియస్నెస్ లేదు, నేను వీక్ అన్న ఆలోచన వల్ల ఆ సబ్జెక్ట్ అంటే భయము. ఇది కేవలం చదువు విషయంలోనే కాదు, స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలన్నా, ఇంగ్లీష్ భాష మాట్లాడాలన్నా, నలుగురిలో కలిసి మాట్లాడాలన్నా, ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా, పెద్ద జాబ్కి అప్లై చేయాలన్నా, జీవితంలో నుండి ప్రతి విషయంలో కూడాను ఒక భయము మనల్ని ఆపేస్తుంటుంది. అది కేవలం భయమే. ఇవేవైతే ఉన్నాయి, ఇది చాలా ఈజీ, అది నిజంగా ఈజీనా కాదు, అది ఒక ఆలోచన మాత్రమే. ఇది చాలా హార్డ్, అది నిజంగా హార్డా కాదు, అది ఒక ఆలోచన మాత్రమే. ఇది ఇంపాసిబుల్, అది నిజంగానే ఇంపాసిబులా? అది ఇంపాసిబుల్ అయితే వేరే వారు ఎందుకు చేస్తున్నారు? కాదు, అది నీ ఆలోచన మాత్రమే. ఏ ఆలోచనలు అయితే మనకు పరిసరాలు నుంచి తీసుకుంటూ డెవలప్ అయితే వచ్చాయో ఈ ఆలోచనలు మనం తీయగలగాలి.